పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి వెంట మేముంటామని వచ్చే ఎన్నికల్లో వారి గెలుపులో భాగస్వాములు అవుతామని పరకాల హమాలి సంఘం నాయకులు తెలిపారు. హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో వారి ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరుతున్నారని అన్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ చేయని అభివృద్ధిని 9 ఏళ్ల కాలంలోనే కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని అన్నారు. బీజేపీ మాటలన్నీ బోగస్ మాటలే తప్ప తెలంగాణకు చేసిందేమీ లేదని అన్నారు. పార్టీలో చేరిన వారిలో హమాలి సంఘం అధ్యక్షులు బొచ్చు అధామ్, కార్యదర్శి ఒంటేరు రాజమొగిలి, ఉపాధ్యక్షులు ఒంటేరు అశోక్, పెండేల రఘుపతి, బొచ్చు శామ్యుల్, కోయడ మొగిలి, మేకల రాజు, డేగల ఉపేందర్, నల్లెల సుధాకర్, ఒంటేరు మహేందర్, బొచ్చు చరణ్, తిక్క భద్రయ్యలతో పాటు 50 మందికి పైగా చేరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సోద అనిత రామకృష్ణ, వైస్ చైర్మన్ రేవూరి విజయపాల్ రెడ్డి, సొసైటీ చైర్మన్లు గుండబోయిన నాగయ్య, నల్లెల లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.